हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु बस। विराट कोहली ప్రస్తుతం భారత క్రికెట్లో సక్సెస్ఫుల్ కెప్టెన్గా ముందుకు వెళ్తున్నాడు. ఆస్ట్రేలియాలో బ్యాక్ టు బ్యాక్ టెస్టు సిరీస్లు గెలిచాడు. టీమిండియాని ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ వరకు తీసుకొని వెళ్లాడు. ప్రస్తుతం భారత్కు ఉన్న అందరి కెప్టెన్స్ కన్నా ఎక్కువ విన్నింగ్ పర్సంటేజ్ని సాధించాడు. కానీ ఐసీసీ ట్రోఫీ లేకపోవడం అనేది మాత్రం విరాట్ కోహ్లీని కలవరపెడుతోంది. ఈ క్రమంలో T20 వరల్డ్ కప్పే దానికి సమాధానం చెబుతుందని చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం T20 జట్టు చాలా బలంగా ఉంది. దీంతో వరల్డ్ కప్ కొట్టడం ఖాయమని అందరూ అంటుంటే భారత్ మాజీ ఆటగాడైన WV రమన్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. విరాట్ కోహ్లీ ICC ట్రోఫీ గెలుస్తాడన్న గ్యారంటీ అయితే నేను ఇవ్వలేను. ప్రస్తుతం భారత్ చాలా బాగా పర్ఫామ్ చేస్తోంది కోహ్లీ కెప్టెన్సీలో. అయితే టీమిండియా గెలవడానికి ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. T20 ఫార్మాట్ అనేది చాలా కష్టమైన ఫార్మాట్. ఒక్క ఓవర్లో మ్యాచ్ ఫలితమే మారిపోతుంది. తాజాగా మనం టెన్నిస్ ప్లేయర్ జకోవిచ్ను చూసామంటే అతను ఈ సంవత్సరం చాలా బాగా పర్ఫామ్ చేశాడు. 3 గ్రాండ్ స్లామ్స్ గెలిచాడు. కానీ ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ కూడా గెలవకుండా వెనక్కి వచ్చేశాడు. సో అలాగే క్రికెట్లో కూడా ఏం జరుగుతుందో మనం ముందే ప్రెడిక్ట్ చేయలేము. కోహ్లీ గెలిచినా గెలవకపోయినా అతని కెప్టెన్సీ రికార్డు మాత్రం చాలా బాగుంది అని చెప్పాడు రమన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.